తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు పెద్దపీట వేస్తూ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుందని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం కొదురుపాక గ్రామంలో డిఎంఎఫ్టి నిధులతో నిర్మించనున్న కులసంఘ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణాలకు శుక్రవారం రోజున భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా నీలోజుపల్లి గ్రామంలో కూడా నిర్మించబోయే మహిళా సంఘ భవనాలకు ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య భూమి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తూ బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీంద్రరావు, ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, వైఎస్ఎంపీపీ కొంకటి నాగయ్య, ఉపసర్పంచ్ రవిచందర్, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, మల్లేశం, అనుమల భాస్కర్, సుధాకర్రావు, నారాయణ రెడ్డి, తిరుపతి బాలుమల్లు మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయంపల్లి మండలంలోని కొదురుపాక గ్రామము మరియు జోగినపల్లి రవీంద్రరావు గారికి, టీఆర్ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రోజు బోయినపల్లి మండలంలో కొదురుపాక మరియు నీలోజిపల్లి గ్రామాలలో డిఎంఎఫ్టి నిధుల నుంచి మంజూరైనటువంటి మహిళా సంఘ భవనాలు మరియు కనుక మరి వారికి అనుకూలంగా మేము బోయినపల్లి మండలం ప్రక్షాన్ అందరము కలిసికట్టుగా వారి అన్నింటి ఉండి అభివృద్ధి పథంలో పాలు పంచుకుంటామని అర్జిస్తూ జై హింద్.